నోట్లలో నేపథ్యంలో రూపొందింది ఈ చిత్రం. ఒక సగటు మధ్యతరగతి గృహిణికి కట్టెల కొద్ది డబ్బు అనూహ్యంగా వచ్చి పడితే అదృష్టలక్ష్మి వరించిందని ఆనందించేలోపే నోట్ల రద్దు అంటూ పిడిగి పడితే ఆమె పరిస్థితి ఏమిటి? ఆ డబ్బును ఆమె సొంతం చేసుకోగలుగుతుందా? ఆసక్తి కలిగించి ఈ కథాంశానికి ముంబై మధ్యతరగతి నేపథ్యాన్ని అనురాగ్ కశ్యప్ ఎంచుకున్నాడు. ముంబైలోని ఒక సగటు మధ్యతరగతి జీవనశైలిని కళ్ళకు కట్టాడు. లీక్ అయ్యే అపార్ట్మెంట్లు, పక్కింటి వాళ్ళ గుర్తు తెలుసుకోవాలని ఆరాటపడే మనుషులు, చాలీ చాలని జీతాలు, యంత్రాల లాంటి జీవితాలు. ముంబై మధ్యతరగతి బ్రతుకును ముంగిట్లోకి తెచ్చినట్లు అనిపించేందుగా దర్శకుడు అనురాగ్, సినిమాటోగ్రఫర్, ఆర్ట్ డైరెక్టర్ దీనికి జీవం పోశారు. ప్రొద్దున లేచి క్యారేజ్లు సర్దుకోవడంతో మొదలై రాత్రి గడియపట్టి లైట్ ఆర్పి పడుకునే వరకు ఎంత రొటీన్ గా ఎలాంటి మార్పులు లేకుండా సాగుతాయనేది షార్ట్ బై షార్ట్ రిపీట్ చేస్తూ మరీ చూపించాడు దర్శకుడు. అంతగా సయామి జీవితం గురించిన డీటెయిల్స్ అవసరమా అంటే, ఎంత నిర్లిప్తంగా ఆమె జీవితం గడుస్తోందనేది చూపిస్తే తప్ప ఆమెకి ఎదురుపడే సంఘటన, ఆమెపై దాని తాలూకు ప్రభావం తెలియదు. కనుక ఆమె రొటీన్ జీవితానికి అలవాటు చేసే వరకు సమయం తీసుకుని అసలు గట్టానికి వెళ్తాడు. ఈ క్రమంలో రాత్రికి గాని ఎదురుపడిన భార్యాభర్తలు ఏదైనా వ్యవహారం గురించి గొడవ పడాలంటే మధ్యలో పిల్లాన్ని పెట్టుకుని గుసగుసలాడుతూ ఎలా గొడవ పడతారు లాంటి సన్నివేశాలు దర్శకుడి నిశిత దృష్టిని తెలియజేస్తాయి. కుటుంబ భారం మోస్తున్న భార్య, బాధ్యత తెలియని భర్త, వాళ్ళ నడుమ జరిగే సంభాషణలు కూడా చాలా సహజంగా ఉంటాయి. అలాగే అవతలి వాళ్ళ వ్యవహారంలో తలదూచి పొరుగింటి మంచి చెడ్డాన్ని చర్చించే ఒక ఆవిడతో కథానాయికకు ఉన్న అనుబంధం ఈ చిత్రానికి సహజతత్వాన్ని, పాత్రలకు జీవాన్ని ఆపాదించాయి. ఇక నోట్ల కట్టలో ఆమె చేతికి వచ్చే సన్నివేశాల్లో సౌండ్ ఎఫెక్ట్, లైటింగ్, ఆమె రియాక్షన్స్ అద్భుతంగా తెరకెక్కించారు. ఆమె చేతికి నోట్ల కట్టెలు కట్టెలుగా వస్తూ ఉండడం, ఆమె అవి ఇవి కొనడం, భర్త అప్పు చెల్లించడం, దాని గురించి వారి మధ్య చర్చ జరగడం వగేరా అంతా ఆసక్తిదాయకంగా సాగిపోతుంటుంది. ఈ కథని మలుపు తిప్పుతుంది అనుకున్న నోట్ల రద్దు ఘట్టం వచ్చిన తర్వాత దర్శకుడు సడన్ గా కథానాయిక డబ్బుతో పడే అగచాట్లు వగేరా చూపిస్తాడనుకుంటే, దానివల్ల సామాన్యులు పడిన కష్టాలు, బ్యాంకుల వద్ద ఏర్పడిన రద్దీలు గట్రతో నింపేశారు. ఆమె పాత్ర బ్యాంకులో క్యాషియర్ కనుక నోట్ల మార్పిడి ఎలా చేస్తుందనేది ఆసక్తి కలిగిస్తుందనుకుంటే, ఆ విషయాన్ని పక్కకు పడేసి ఎవరో మీడియేటర్ ఆమెని బ్లాక్మెయిల్ చేసే సన్నివేశాలను ప్రాధాన్యం కల్పించాడు. అంతవరకు ఆమెతో ఒప్పిగ్గా ఆసక్తిగా చేసిన ట్రావెల్ విసుకొచ్చేసినంతగా సుదీర్ఘంగా సాగే ఆమె నడకని, ఆమె దినచర్యని చూపిస్తుంటే నిట్టూర్పులు వదిలేట్టు చేస్తాడు. బ్యాంకుకు వచ్చిన ఒక పెద్దాడ రోజు రాలేని అంటూ 4,000 కంటే ఎక్కువ మొత్తం ఇమ్మని చేతులు జోడిస్తే బ్యాంక్ లో క్యాష్ దొరుకుతుంది. సింపతి కాదు, ఈ చేతులు జోడించేదేదో మీరు ఓటేసిన వాళ్ళకి చేయండి లాంటి సున్నితమైన సెటైర్లు పండినప్పటికీ దర్శకుడు అంతవరకు చూపించిన వాస్తవికతని, ఆ పాత్రలను వదిలి తన అభిప్రాయాలను రుద్దుతోన్న భావన కలుగుతుంది. నోట్ల రద్దు నేపథ్యంలో ఒక మధ్యతరగతి బ్యాంకు ఉద్యోగిని తన దగ్గర అకస్మాత్తుగా వచ్చి పడిన డబ్బును దాచడానికి పడే పాటలలో బోలెడంత థ్రిల్ ఉంది. ఈ కథకి అదే అసలైన మజిలీ కూడా. అంతవరకు ఆసక్తి కలిగించే అంశాలన్నిటినీ నోట్ల రద్దు సమయంలో జనం పడిన ఇబ్బందులు, లో బడ్జెట్లో వెబ్ కోసం తీసే చిత్రాలను క్వాలిటీ తగ్గకుండా ఎలా రూపొందించవచ్చునని ఈ చిత్రం చూపిస్తుంది. ఎక్కడా ప్రమాణాలు పరంగా లోటు జరగలేదు. ఇక నటీనటుల విషయానికొస్తే, ఇంతకాలం గ్లామర్ పాత్రల్లో కనిపించిన సయామి ఈ చిత్రంలో మధ్యతరగతి గృహిణిగా తన ఆహార్యం, అభినయంతో ఆకట్టుకుంటుంది. కేవలం హావభావాలే కాకుండా ఆమె నడక, రైల్లో బ్యాగ్ పట్టుకునే విధానం ఆమె ఎక్కడా నటిస్తోందన్న భావన కలగనివ్వలేదు. మిగిలిన పాత్రలకు పెద్ద స్కోప్ లేదు కానీ రోషన్, అమృత తమ నటనతో మెప్పిస్తారు. చిన్న ఇంట్లో కోన కోనాన్ని చూపిస్తూ కెమెరాలతో చేసిన విన్యాసాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కాగా, డ్రైన్లో నీళ్లు ఉబికి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ ఆ సీన్స్ బాగానే థ్రిల్ ఇస్తాయి. ఒక మంచి చిత్రం,